ఒకటి ధనము అన్నిటికన్నా మదానికి మొదటి కారణం అదే ధనము విద్య వంశము ఈ మూడు ఉన్నాయే ఇవి గర్వం ఏర్పడడానికి చాలా తేలికైనటువంటి కారణాలు ఎటువంటి వాడికి కూడా గర్వం ఏర్పడడానికి మూడు కారణములై ఉంటాయి సాధారణంగా కానీ ఎవరు వివేకవంతుడో అటువంటి వాడి విషయంలో మాత్రం ఇవే వినయమునకు మంచి నడవడికి కారణమవుతాయి ఇప్పుడు వస్తువు తప్ప వస్తువుని పొందిన వాడి యొక్క మనసులో తప్ప అంటే వస్తువునందు కాదు దోషం ఆ వస్తువును పొందిన వాడి మనసులో దోషం ఉంది ఆ మనసులో దోషం తొలగింది అనుకోండి వస్తువు మిమ్మల్ని పాడు చేయదు ఇప్పుడు ఒక బ్లేడ్ పట్టుకెళ్ళి నాకు ఇచ్చారనుకోండి ఇది బ్లేడ్ తెగిపోతుంది ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే వాడుకుందామనా బ్లేడ్ తీసుకెళ్ళి ఎవరికీ అందకుండా ఓ భద్రమైన చోట పెడతాను అది పట్టుకెళ్ళి ఓ పసిపిల్ల అడిగి ఇచ్చారనుకోండి ఐదు నిమిషాల్లో వాడు ఒళ్ళు తెక్కోసుకుని నెత్తురంతా కార్చేసుకుంటాడు బ్లేడుది తప్ప బ్లేడుది వాడుకోవడం రాని వ్యక్తి యొక్క పరిణితి ఎందు దోషమా అంటే పరిణితి దోషం అవే ఆ మూడే ఒకడికి మరింత వినయాన్ని ఇస్తున్నాయి ఒకడిని మరింత నాశనం చేసేస్తున్నాయి అంటే నిన్ను నువ్వు సంస్కరించుకోవడం చేత కాకపోతే నిన్ను ఎత్తగలిగిన వస్తువు కూడా నిన్ను పాడు చేయడానికే పనికొస్తుంది కాబట్టి ముందు నిన్ను నువ్వు సంస్కరించుకోవడం రావాలి ఇందులో రెండు సాధారణంగా పుట్టుకతోనే వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి సాధన చేత మాత్రమే వస్తుంది నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారు ఒకటి ఖాయంగా పుట్టుకతో వస్తుంది రెండు పుట్టుకతో వచ్చే రెండవది పుట్టుకతో వచ్చే అవకాశం ఉంటుంది మూడవది ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టుకతో వచ్చేది కాదు సాధన చేత మాత్రమే వస్తుంది అటువంటి వాటిని మూడింటిని వర్గీకరించాడు విదురుడు మన ప్రమేయం లేకుండా మన పుట్టుకతో వచ్చేది ఒకటి ఉంటుంది ఏదది నేను ఎక్కడ పుట్టానో దానికి సంబంధించినటువంటి నేను పుట్టిన స్థానమునకు సంబంధించిన గౌరవము నా గౌరవం అయిపోతుంది మా ముత్తాతగారు మహాధార్మికుడు చాలా గొప్పవారు మా తాతగారు అంతకన్నా గొప్పవారు మహానుభావుడు మా నాన్నగారు చాలా చాలా గొప్పవారు నేనేదో ఈ మాటలు సభాముఖంగా గొప్ప కోసం చెప్పడం కాదు శతకకర్త ఎందరినో ఆయన ద్రవ్యం పెట్టి చదివించి అధికారులను చేశారు అంతటి ఉన్నతుడైన నేను కావాలని మా నాన్నగారి కడుపున పుట్టాలని అర్జీ పెట్టుకుని వచ్చానా అటువంటి ముత్తాతకి అటువంటి తాతకి అటువంటి తండ్రికి చిందినవాడిగా మునిమనవడిగా మనవడిగా కొడుకుగా రావడం నాకు భగవంతుడిచ్చిన అదృష్టం అది పుట్టుకతో వచ్చేసింది నాకు ఇప్పుడు అది నా గర్వమునకు కారణం కూడా కావచ్చు అంత గొప్ప ఆయన కొడుకునండి నేను మీరు లోకంలో చూడాలా చాలా పెద్ద అధికారంలో ఉన్న వాళ్ళకన్నా వాళ్ళ బిడ్డలే తప్పులు చేస్తుంటారు వాళ్ళ వల్ల వాళ్ళకి మరి అపర్యాద వస్తుంటుంది ఎందుకని అంటే మా నాన్నగారు అంత గొప్ప స్థానంలో ఉన్నప్పుడు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి లేనినాడు మా నాన్నగారి గౌరవం పోతుంది కదా ఆయన ఎంత కష్టపడి దాన్ని సంపాదించుకున్నదో నేను ఆయన గౌరవం నిలబెట్టద్దు దానికి తగినట్టు నేను బ్రతకద్దు అనుకుంటే ఏం చేయదు కానీ నేను ఆయన మనవణ్ణండి నేను ఆయన కొడుకునండి అని విర్రవీగాడు అనుకోండి ఆ విర్రవీగడం వల్ల వీడొక్కడు కాదు పతనమయ్యేది వాళ్ళ గౌరవాలు కూడా సర్వనాశనం అయిపోతాయి అందుకే వంశంబును ధనము విజ్జయు ఈ మూడు ఇందులో వంశం పుట్టుకతో వస్తుంది ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అందులో నేను భాగస్వామిని నేను దీనికి చెందినవాడను అని చెప్పడానికి నా అర్హత ఏమి ఫలానా ఆయనకి నేను మునిమనవణ్ణి ఫలానా ఆయనకి మనవణ్ణి ఫలానా ఆయనకి కొడుకుని అని నేను చెప్పుకుని గర్వపడాలి అంటే నాకు ఏదో ఒక అర్హత ఉండాలి కదా ఏ అర్హత వల్ల నేను అలా పుట్టగలిగాను అంటే నిర్ధారణగా చెప్పగలరా అప్పుడు వినయము కలిగిన వాడైతే ఏమనాలంటే భగవంతుని యొక్క అనుగ్రహం అటువంటి తండ్రి కడుపున పుట్టేటట్టుగా చేసి ఆయన నిత్తురు నాలో ప్రవహించి అటువంటి వారిని సంతతము జ్ఞాపకం పెట్టుకోగలిగిన అదృష్టాన్ని నాకు ప్రసాదించాడు అనాలి
లేకపోతే రెండవ కోణం ఏమనాలి నేను ఆయన కొడుకునండి విర్రవీగాలి అసలు పుట్టడం అనేటటువంటిది కేవలముగా మీకు బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక యాక్సిడెంట్ తప్ప ఎవరు ఎక్కడ పుట్టాలన్నది వాళ్ళు కోరి పుట్టిందా కాదు కాబట్టి పుట్టినది పెద్దల యొక్క గౌరవాన్ని కూడా నిలబెట్టే ప్రవర్తన అయిని నాడు నువ్వు ఎక్కడ పుడితే తప్పు వచ్చింది తామరపు ఉండండి కోరి 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 తామరపులు తీసుకొచ్చి పూజ చేస్తారా మనం శారదా నవరాత్రి ఉత్సవాలు చేస్తూ ఉంటాం సైకిల్ మీద తీసుకొచ్చి తామరపులు అక్కడ పెడతారు డబ్బిచ్చి కొని పట్టుకొచ్చి బుట్టలో పడయరు అక్కడ కార్యకర్తలకు ఇచ్చి అమ్మవారి పాదాల మీద పెట్టండి అని అడుగుతారు ఏ తామరపువ్వు ఎక్కడ పుట్టింది అని అడిగారా తామరపువ్వు బురదలో పుట్టింది జాజి పువ్వు ఇంట్లో ఉన్నటువంటి తీగ డాబా మీదకి ఎక్కితే పైన పూసింది పైన పూసిందని జాజి పువ్వుకి ఇచ్చిన విలువ కన్నా బురదలో పుట్టిందని తామరపువ్వు విలువ తగ్గిస్తారా బురదలో పుట్టినా తామరపువ్వు తామరపువ్వే నిజానికి లక్ష్మీదేవి కూర్చున్న అందులోనే కూర్చుంటుంది చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చున్న అందులోనే కూర్చుంటాడు శ్రీ మహావిష్ణువుకి నాభికమలమైన అదే ఇంది అమ్మవారి కన్నులు పోల్చినా దాంతోనే పోలుస్తారు భగవంతుని యొక్క ఏ అవయవాన్ని చెప్పవలసి వచ్చినా ముఖారవిందం నయనారవిందం హృదయారవిందం అన్ని అరవిందములని తామరపువ్వుతోనే పోలుస్తున్నారు కానీ తామరపువ్వు ఎక్కడ పుట్టిందని అడిగారా అడగరు ఎక్కడ పుట్టింది అన్నది కాదు ఒకవేళ నువ్వు పుట్టినది ఎంత గొప్ప స్థానమైతే దాని గౌరవాన్ని నిలబెట్టాలని మరింత జాగ్రత్త పడడం నీకు చేత కానప్పుడు ఎక్కడ పుడితే మాత్రం ఆ గౌరవాన్ని నిలబెట్టగలవు నువ్వు జాగ్రత్త పడడం నీకు అలవాటైతే నువ్వు ఎక్కడ పుడితే మాత్రం అది బురదైనా కూడా దానికి గౌరవం తేగలవు తామర పువ్వుకి ఒక పేరుంది పంకజ అని పంకజ సన్న పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం అని అంటాం కదా కాలభైరవాష్టకం చేసినప్పుడు పంకజాసన అంటే పంకము అంటే బురద జ అంటే అందుండి పుట్టినది తామరపు ఆసన అంటే దానిని ఆసనముగా కలిగిన వాడు చతుర్ముఖ బ్రహ్మగారు బురద నుండి పుట్టినది అని దానికి పేరు బురద నుండి పుట్టినది అనగానే అవతల పడేస్తున్నావా కాదు ఏ బురదలో పుడితేనే అద్భుతం ఇది అని తీసి కళ్ళకద్దుకుని పట్టికెళ్ళి భగవంతుడి పాదాల మీద పెడుతున్నావా ఎక్కడ పుట్టినా అది ఎంత హేయమైన ప్రదేశమైనా దానికి గౌరవం తీసుకొచ్చింది తామర పువ్వు ఉమ్మెత్త పువ్వు లేకపోతే దాని వరకెందుకు మన కేతకీ పుష్పం మొగలి పువ్వు చాలా గొప్పది ఎంతో సువాసన మొగలి పువ్వు ఎక్కడుంటుందో మొగలి చెట్టు ఎక్కడుంటుందో అక్కడ త్రాసుపాం పడుకుంటుందంటారు ఎంతో ఉడుపుగా కోసుకురావాలి మొగలి పువ్వు అసలు ఇంట్లో అక్కడెక్కడో పెడితే కొత్తపల్లి కొబ్బరి మామిడి పండులాగా ఇక్కడికి వాసన వచ్చేస్తుంది మొగలి పువ్వు అక్కర్లేదు మొగలి రేకుతో జట వేసేవారు మా చిన్నతనంలో మా అక్కకి చెల్లికి వేస్తే ఆ జట వాళ్ళు తర్వాత జుత్తు విప్పుకుంటే ఒక సువాసన వచ్చేది అన్నదమ్ములం పక్కన తిరుగుతుంటే మొగలి రేకుకంత వాసన ఇంకా మొగలి పువ్వుకి ఎంత వాసన ఉంటుంది అంత గొప్పదైన మొగలి పువ్వు అంత జాగ్రత్తగా పాము చూడకుండా పొదలోకి వెళ్ళి నైపుణ్యం ఉన్న వ్యక్తి కోసి తీసుకొచ్చి ఇచ్చిన శివుడు పుచ్చుకున్నాడా నాకు అక్కర్లేదు ఇది నేను తీసుకోనన్నాడు ఎందుకని అహంకరించింది కాబట్టి మొగలి పువ్వు అయినా అహంకారముతో ప్రవర్తించింది కాబట్టి శివ పూజకి అనర్హమైంది దాని వలన మొగలి అన్న పేరెత్తగానే ఏమంటారు శివ పూజకి ఇది పనికిరాదు కదండి ఎందుకండి శివుడు అంటే అంత గొప్పవాడు కదా ఎవరి జోలికి వెళ్ళడు కదా ఓ పువ్వుని ఎందుకండి శపించాడు ఆయన అని అడుగుతారా అడగగానే ఓ కథ చెప్పాలా శివ మహాపురాణంలోంచి ఇది తగుదునమ్మా అని ఎక్కడి నుంచి పడింది శివుడి తల నుంచి పడింది అబద్ధపు సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంది ఒప్పుకున్నందుకు ఏమైంది బ్రతుకు పూజ లేకుండా పోయిందా అది మొగలికి చెందిన పువ్వు అయింది కాబట్టి మొగలి పువ్వు అన్నందుకు మొగలి జాతి అంతా అప్రతిష్ట పాలైపోయిందా బురదలో పుట్టినంత మాత్రం చేత తామర పువ్వుకి తక్కువతనం వచ్చిందా బురదకి గొప్పతనం తీసుకొచ్చింది కదా బురదలో పుట్టిందండి అని ఇంత గొప్ప పువ్వు బురదలో పుడుతుంది అని బురదని కూడా ఎంతో గౌరవించవలసినటువంటి స్థితి కలిగి ఆ తామర పువ్వు బురదలో పుట్టి అమ్మవారి పాదములకు చేరితే అమ్మవారేం చేస్తుంది మనని సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత సంసారమన్న బురదలోంచి పైకెత్తే అమ్మవారి పాదపద్మమని మనం పిలుస్తున్నాం కాబట్టి వంశము ఒకడికి జాగ్రత్తకు కారణము
अयो नीन इलांटि तप्पु पनि चेस्ते चेय्यकूडनि पनि चेस्ते मा तातगारु ए लोकंलो उन्ना एडवरु मा मुत्तातगारु एडवरु मा नानगारु एडवरु इटुवंटि दौर्भाग्युण्णि कन्नानु कदरा अंटारा अनरा ఏడుస్తారు కదా మూడు తలాల వరకు పితృస్థానంలో ఉండాలి కదా ఏడుస్తారు కదా పాడైపోతారు కదా అదే రామాయణం సంపూర్ణంగా ప్రవచనం చేశాను అనుకోండి ఆ ప్రవచనం అయిపోయిన రోజున కళ్ళంబట నీళ్లు పడతాయి ఎందుకని ఈ రామాయణ ప్రవచనం చేయడం ద్వారా ఏడు తరముల వారు ఉద్ధరింపబడుతున్నారు అని ఫలశ్రుతిలో ఉంది ఈశ్వర మా తాతగారు మా ముత్తాతగారు మా నాన్నగారు ఏ లోకంలో ఉన్నా నా మంచి పని వాళ్ళ వంశంలో అటువంటి పెద్దల కడుపున పుట్టాను కాబట్టి భక్తి అబ్బి రామాయణం చెప్పగలిగా ఆ వంశంలో పుట్టినందుకు ఈ మంచి పని చేయగలిగా అని మంచి పని చేయడానికి ఉత్సాహాన్ని చెడ్డ పని చేయడానికి భయాన్ని ఇచ్చినప్పుడు నువ్వు పుట్టిన వంశాన్ని తరింప చేస్తావు అందుకే ఒక గొప్ప వంశంలో పుట్టడం గర్వించడానికి కారణం కాకూడదు భయపడడానికి కారణం కావాలి భయం అంటే ఏ భయం ఆరోగ్యవంతమైన భయం అయి ఉండాలి భయం పాడైపోవడానికి కారణం ఆరోగ్యవంతమైన భయం మనిషి బాగుపడడానికి కారణం మీకు నేను తరచుగా చెప్తూ ఉంటా కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కంచి కామకోటి పీఠాధిపత్యంలో ఉన్న రోజుల్లో ఒకానొకప్పుడు వంట చేసిన ఆయన తీసుకొచ్చి మధ్యాహ్నం భిక్షలో ఓ పప్పు వేశాడు ఆయన చటుక్కున ముద్ద నోట్లో పెట్టుకుని పప్పు చాలా బాగుంది ఏం పప్పు అన్నారు తోటకూర పప్పు అన్నాడు ఓ బాగుంది అని తిన్నారు మరునాడు తోటకూర పప్పు వేశాడు ఇవాళ వేశావే అన్నారు అవును మీకు ఇష్టం అన్నారని వండాను అన్నాడు మూడో రోజు వేశాడు నాలుగో రోజు వేశాడు ఐదో రోజు వేశాడు ఆరో రోజు మహాస్వామి వారు భిక్షా కార్యానికి భిక్షావందనం చేస్తారు వచ్చి వందనం చేసి పిలుస్తారు వెళ్ళలేదు ఇవాళ భిక్ష చేయట్లేదు అన్నారు అని ఆయన అన్నం తినవలసిన సమయానికి భిక్ష చేయవలసిన సమయానికి అన్నం తినడం అన్న మాట వాడరు మీకు అందరం కోసం నేను ఆ కిందకు వచ్చి వాడాను భిక్ష చెయ్యవలసిన సమయానికి గోశాలలోకి వెళ్ళి ఒక ఆవు మూత్రం పోస్తుంటే అది పట్టుకుని మూడు మాటలు ఆచమనం చేసి గోవు పేడ తీసుకుని నాలుక మీద రాసుకుని లోపలికి వెళ్ళిపోయాడు ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయింది ఆయన భిక్ష తీసుకోవాలి అడిగిపోయాడు శ్రీకారి అంటే మేనేజర్ గారు అడిగిపోయి స్వామివారి దగ్గరికి వెళ్ళి పీఠం తరపున ఏదో అపచారం జరిగింది స్వామివారు ఎందుకో భిక్ష తీసుకోవట్లేదు ఏ పొరపాటు జరిగిందో దయచేసి చెప్పండి అడిగారు మీ ఎవ్వరి వల్ల తప్పు జరగలేదు నేనే తప్పు చేశాను కాషాయం బట్ట కట్టుకుని సర్వసంగ పరిత్యాగినై విషయవాంఛలకు వశపడకండి ఇంద్రియాలకు లొంగకండి అని చెప్పవలసిన నేను ఇంద్రియానికి లొంగిపోయాను నేనే నాలుకకి లొంగిపోయి తోటకూర పప్పు బాగుంది అన్నాను అతను రోజు తోటకూర పప్పు వేస్తున్నాడు అతను తప్పు కాదు బహుశా బయట చెప్పుకుంటాడు స్వామివారికి తోటకూర పప్పు అంటే ఇష్టమని మోపులు పట్టుకొస్తున్నారు ఏదో ఒక గ్రీష్మ ఋతువులో మంచి ఎండలు కాస్తున్న రోజుల్లో నేను ఎక్కడికన్నా పెడతాను వంటవాడు స్వామివారికి తోటకూర పప్పు ఇష్టం అంటారు అంటే అయ్యో ఎండాకాలం కదండి ఎక్కడా తోటకూర లేదంటారు మరి ఎలా స్వామివారికి తోటకూర ఇష్టం అంటారు చచ్చి చేరి ఎక్కడి నుంచో తోటకూర పట్టుకొచ్చి స్వామివారి తోటకూర చచ్చిపోతున్నది తేలేకంటే నే నా సన్యాసాశ్రమనామం ఎవరికి తెలియదు చంద్రశేఖరేంద్ర సరస్వతి అని తెలియకపోవచ్చు కానీ నేను సత్యదండాన్ని పట్టుకుని కాషాయం బట్ట కట్టుకుని వెడుతుంటే శంకరాచార్యుల వారు వెడుతున్నారంట శంకరాచార్యుల వారి పరంపరలో వచ్చిన వాడిని నేను ఇలా తోటకూర రుచికి లొంగి మాట్లాడిన వాడిని 10 మందికి చెప్పడానికి ఎలా అర్హత పొంది ఉంటాను నా నోటి వెంట రుచికి సంబంధించిన మాట వచ్చింది కాబట్టి ఇక పైన ఎప్పుడూ నా నాలుక రుచికి లొంగకుండుగాక లొంగిన నాలుకని శుద్ధి చేస్తున్నాను అందుకని 3 రోజుల నుంచి బుచ్చబుచ్చుకోకుండా గోమూత్రాన్ని ఆచమనం చేసి ఆవు పేడతో నాలుకని శుద్ధి చేసుకుంటున్నాను అతనిది కాదు తప్పు లొంగినది నాది తప్పు అన్నారు ఒక స్థానాన్ని అధివసించడం కాదు ఆ పరంపరలో వచ్చినటువంటి వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టడం అంత కష్టం అంత గౌరవం కోసం వెంపర్లాడాలి అమ్మో మా వంశంలో పుట్టిన మహానుభావులు ఇంతంత గొప్పవాళ్ళు ఇన్ని మంచి పనులు చేసిన వాళ్ళు నేను పుట్టిన కారణం చేత వాళ్ళ పేరు ప్రఖ్యాతులు పాడవకుండా ఉంటే చాలు నేను కొత్తగా తేవక్కర్లేదు
అన్న ఆరోగ్యవంతమైన భయమునకు నువ్వు పుట్టిన ఉన్నతమైన వంశము కారణము కావాలి తప్ప నువ్వు అహంకారంతో ప్రవర్తించి ఆ పేరు తెచ్చిన పెద్దల యొక్క గౌరవాన్ని కూడా నాశనం చేయడానికి అది కారణం అవ్వాలి కాకూడదు కానీ ఒకడు అటువంటి వంశంలో పుట్టడం పరమ వినయానికి కారణమవుతుంది ఒకటటువంటి వంశంలో పుట్టడం అహంకారానికి కారణమవుతుంది ఇద్దరు చంద్రవంశంలోనే పుట్టారు దుర్యోధనుడు చంద్రవంశంలోనే పుట్టాడు ధర్మరాజు చంద్రవంశంలోనే పుట్టాడు ధర్మరాజు ఎప్పుడూ కూడా పెదనాన్న పెదనాన్నని ధృతరాష్ట్రుణ్ణి అంత గౌరవిస్తాడు దుర్యోధనుడికి సొంత తండ్రి ఏం గౌరవించాడు ఒకరు వంశ గౌరవాన్ని నిలబెట్టారు ఒకడు ఆ వంశంలో పుట్టినందుకు అహంకరించి తనతో పాటు చాలా మంది తీసుకుంటారు